హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీకు ఈరోజు సింపుల్ డిజైనర్ నక్లెస్ చూపిస్తాను. మేకింగ్ చేసుకోవడం చాలా ఈజీ కట్టుతీగతో. నేను ఇక్కడ సిల్వర్ కట్టుతీగ అనేది యూస్ చేస్తున్నాను. మీరు ఇదే మోడల్ గోల్డ్తో మేకింగ్ చేసుకోండి, ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ డిజైనర్ నక్లెస్ మేకింగ్ చేసుకోవడానికి కావలసిన మెటీరియల్స్ 10 mm ఓవెల్ షేప్లో ఉండే బీడ్స్ అండి. ఇవి స్టోన్ బీడ్స్. దగ్గర కలర్ కాంబినేషన్స్ మీ చాయిస్. నా దగ్గర 10 mm ఓవెల్ షేప్ ఈ కలరే అవైలబుల్ ఉన్నాయి, అందుకని నేను ఇదే కలర్ లో చూపిస్తున్నాను. 0.8 mm సిల్వర్ కలర్ కట్ తీగ ఇలా ఉంటుంది. ఎక్స్ట్రా బ్యాక్ చైన్, చైన్ హుక్, జంప్ రింగ్స్, ఇయర్ స్టడ్స్, మేకింగ్ చేయడానికి ఇయర్ హుక్స్. టూల్స్ వచ్చేసి కట్టరు, ఓపెనరు, ప్లయ్యరు. మెజర్మెంట్స్ కి స్కేలు. కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ముందుగా కట్టుతీగ తీసుకుని 12 cm కట్ చేసుకోవాలి. ఇలాగా మీరు 7 pieces కట్ చేసుకోండి. అంటే ఇవి పెద్ద బీడ్స్ కాబట్టి 7 అయితే సరిపోతాయి. 5 వచ్చి మనము నెక్లెస్ కి, 2 వచ్చేసి ఇయర్ రింగ్స్ కి. ఓకే, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని మేకింగ్ చేశాను. ఇలాగ తీసుకోవాలి, కొంచెం స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకోండి, మరీ వంగిపోయినట్లు లేకుండా. దీనికి మనము ప్లయ్యరు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక రౌండ్ లాగా రానియండి, మీరు చూడండి ఈజీగా అర్థమైపోతుంది. ఇలా వేసాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకోండి, ఇలా గట్టిగా పట్టుకొని ఇలా అనాల, ఇలా ఇలా బైండ్ చేస్తే మనకు ఇలా వస్తుంది. కొంచెం జూమ్ చేస్తాను, ఇలా పట్టుకోవాలి. ఓకే, ఇలా పట్టుకొని మీ ఈ 2 fingers దీన్ని ఇలా, అప్పుడు మనకు షేప్ అవుట్ అనేది అవ్వదు, కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీని లోపలికి బీడ్ అనేది వేయండి. దీని లోపలికి ఇలా బీడ్ వేసేయండి, ఇలా ఇలా వేసాం కదా. ఇప్పుడు ప్లయర్ ఇక్కడ పెట్టుకోండి, జస్ట్ ఒక్కసారి ఇలా, ఇంత పెద్దగా వద్దు, కొంచెం మనం ఇలా అంటే చిన్నగా వచ్చేస్తుంది. ఇలా మనము దీన్ని ఇలా లాగాము అంటే ఇలా పట్టుకొని మనకు ఎంత చిన్నగా కావాలంటే అంతగా వస్తుంది. ఇది నేను జూమ్లో చేశానండి, అందుకని మీకు చాలా పెద్దగా కనిపిస్తుంది, అంటే మీకు క్లారిటీగా కనిపించాలని. ఓకే, మనము స్మాల్ జంప్ రింగ్ ఉంటుంది కదా, అంత సైజు వచ్చేలా చూడండి. ఇలా వేసాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా రానియండి, ఇలా కిందకి ఇట్లా ఇట్లా రావాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉంది కదా, సేమ్ ఇందాకట్లాగా జస్ట్ ఫస్ట్ ఇలా అనండి, ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకోండి, ఇలా ఇలా పట్టుకొని ఈ 2 fingers దీన్ని చిన్నగా ఇలా బెండ్ చేయండి. కొంచెం ప్రాక్టీస్ చేశారంటే మీకే ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు. జస్ట్ దీన్ని ఇలా అంటూ దీన్ని మనము ఇలా బెండ్ చేసుకుంటూ రావాలి. ఇది కొంచెం ఇట్లా, దీన్ని కూడా కొంచెం ఇలా, కొంచెం గ్యాప్ అంటే మనకు కొంచెం అంటే మళ్ళీ ఇచ్చినట్టు కనిపించేలాగా ఇలాగా మేకింగ్ చేసి పెట్టుకోవాలి. మొత్తం ఇయర్ రింగ్స్కి వచ్చి 2, నక్లెస్కి వచ్చేసి 5. మీరు మేకింగ్ చేసి పెట్టుకోండి,
నేను ఆల్రెడీ మేకింగ్ చేశాను. ఇదిగోండి ఇలాగా మేకింగ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, నేను ఫస్ట్ ఒక ఇయర్ రింగ్ చూపిస్తాను, తర్వాత ఇవి ఎలా అటాచ్ చేసుకోవాలో చైన్ లాగా చూపిస్తాను. మీ దగ్గర ఇయర్ హుక్స్ అనేటివి ఇంకేదన్నా ఉంటే కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ప్రజెంట్ అయితే ఇవి ఒక్కటే అవైలబుల్ ఉన్నాయి. ఏం లేదు, జస్ట్ ఇది ఓపెన్ చేసి ఇలా హ్యాంగ్ చేసుకోవడమే. జస్ట్ ఇది ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇలా అప్ కనండి, దీని లోపల ఇలా వేసేయండి. ఇలా సింపుల్ ఇయర్ రింగ్స్. ఇప్పుడు చైన్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. స్మాల్ జంప్ రింగ్ తీసుకోండి, దీన్ని ఇలా ఓపెన్ చేసుకోండి. ఇదే స్టెప్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ ఉంది కదా ఇది స్టార్టింగ్ది, దీనికి వేసుకోండి. దీని లోపల ఇది ఈ పక్కది ఉంది కదా, మనం మేకింగ్ చేసాం కదా, ఈ రెండింటికి కలిపి ఒక జంప్ రింగ్ అనేది అటాచ్ చేసుకుంటాం. ఇలాగా మీరు కంటిన్యూగా 5 వేసుకోవాలి, 5 బీడ్స్కి. ఓకే, నేను వేసి చూపిస్తాను, తర్వాత మనము బ్యాక్ చైన్ అటాచ్ చేసేసుకుందాము. ఇదిగోండి ఇలాగా అటాచ్ చేసుకోవాలి. నేను ఈ సైడ్ బ్యాక్ చైన్ వేసాను. ఓకే, ఇది కూడా సేమ్ అలాగే వేయాలి. ఇప్పుడు దీన్ని ఈ సైడ్ వేసి చూపించేస్తాను. ఏం లేదు, ఇది ఓపెన్ అయ్యే చైన్. నేను మీ దగ్గర ఓపెన్ గాని చైన్ అయితే మనం ఇందాక జంప్ రింగ్ ఎలా యాడ్ చేసామో అలా యాడ్ చేసుకోవడమే. ఇలా వేసేసి ఇలా ప్రెస్ చేసేయండి. ఇంతే అండి ఇలా అటాచ్ చేసుకోవడం. నేను మీరు మీకు ఇలాగ ఏదైనా హ్యాంగింగ్ బీడ్ కావాలన్నా సేమ్ బీడ్ని కూడా ఇక్కడ మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇలా అయితేనే బాగుంటుంది నెక్కి చోకర్ లాగా. ఓకే, ఇప్పుడు ఫుల్ సెట్ ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి ఫైనల్గా ఇలా ఉంది. మీరు గోల్డ్లో మేకింగ్ చేసుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది సిల్వర్ కన్నా కూడా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీ మేకింగ్ చేసుకోవడం కూడా. చూసారు కదా, ఓన్లీ 2 స్టెప్స్ అంతే. ఇలాగా నేను న్యూ మోడల్స్ కూడా చూపిస్తానండి కొత్త కొత్తగా, సేమే కాకుండా మీకు కూడా బోర్ లేకుండా ఉంటుంది కదా. ఓకే, ఇదే అండి ఈరోజు వీడియో. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఈ నెక్లెస్ ఎలా ఉంది అనేది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.